వదిన కొంచెం వాటిని తాకొచ్చా ప్లీజ్ అన్నాడు. పాపం కోరిక పడుతున్నాడు అని ఛాన్స్ ఇస్తే నా దానిని చితక కొట్టాడు. ఆ రోజు మధ్యాహ్నమే గిరి ఇంటికి వచ్చేశారు. ఆ సైడ్ ప్రాజెక్ట్ వచ్చింది. సుమారు 2 సంవత్సరాలు మనం యుఎస్ఏలో ఉంటాం, ఇక మనం కుమ్మేసుకోవచ్చు అని నన్ను ముద్దులతో ముంచేశారు. నా పాస్పోర్ట్ తీసుకుని వీసా అప్లై చేయడానికి గబగబా బయలుదేరారు. అక్కడ నా ఫోటోలు కావాలంటే ఫోన్ చేశారు. వెతకడానికి నా రూమ్లోకి వెళ్ళా, కనబడట్లేవు. వెంటనే మా వారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. పర్వాలేదు, రాముని తీసుకువెళ్ళి ఫోటోలు తీయించుకోమన్నారు. రాము నా మరిది. వాడికి 22 ఏళ్ళు, డిగ్రీ చదువుతున్నాడు, చురుకైన కుర్రాడు. మా వారి పోలికలు చాలా ఉంటాయి. రాము, మీ అన్నయ్య నా ఫోటోలు కావాలంటున్నారు, త్వరగా బట్టలేసుకో, నాతో ఫోటో స్టూడియో దాకా తోడు రావాలి అన్నాను. 2 మినిట్స్ వదిన, వచ్చేస్తున్నా అన్నాడు. నువ్వు రెడీ అవ్వు అని నేను బట్టలు మార్చుకునేందుకు రూమ్ లోపలికి వచ్చి టవల్ తీసుకున్నా. ఒకసారి తలుపు వంక చూసా, దగ్గరగా వేసి ఉంది. లోపలికి ఎవరొస్తారులే అనే ధైర్యంతో టవల్ పళ్ళ మధ్యలో పట్టుకొని చీర బయట పిండు తీసా. వెనక అద్దం ఉంది. జాకెట్టు చీర విప్పి హుక్స్ కోసం 2 చేతులు వెనక్కి పెట్టి అవస్థపడుతున్నా. అప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారి తలుపు తెరుచుకోవడం, నా మరిది రాము లోపలికి వచ్చి వదిన నేను రెడీ అని అరిచాడు. ఆ కిందనున్న చీరని తీసుకుని నా మానానికి అడ్డంగా పెట్టుకున్నా. రాము భయం భయంగా బయటికి వెళ్ళిపోయాడు. పరుగున వెళ్ళి తలుపు లాక్ చేసి బట్టలు మార్చుకున్నా. గది బయటికి వచ్చేసరికి సోఫాలో గోళ్లు కొరుకుతూ టెన్షన్గా కూర్చున్నాడు రాము. నాకు రాము ముందుకి వెళ్ళాలంటేనే సిగ్గుగా ఉంది. అయినా తప్పదు, కాని రాము మానసికంగా ఎప్పుడో జుర్రేశాడు నా అందాలను. అసలు నేను ఎన్ని బట్టలు కట్టుకున్నా వాడికి ఏమి లేనట్టుగానే కనబడతానో ఏమిటో. ఎప్పుడు నన్ను పైనుంచి కింది దాకా చూస్తూ వాడి కళ్ళు మెరిసిపోతుంటాయి. రాము, పద వెళ్దాం అని ఫోటో స్టూడియోకి వెళ్ళి వచ్చాం. అతను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. నన్ను అలా చూసి రాము నా గురించి ఏమనుకుంటాడో అనుకుంటూ మంచంపై పడుకున్నా. బద్ధకంగా టైం చూసుకున్నా. 8:30 అయ్యింది. రాము దగ్గర ఒక కీ ఉంది, వాడే తాళం తీసుకుని వస్తాడులే అనుకుని అలాగే బద్ధకంగా పడుకొని ఉన్నా. చీర సర్దుకోలేదు, అలాగే వదిలేసి ఒక కాలు మడిచి పడుకున్నా. కాలు పైకి మడవడం వల్ల చీర పైకి లేచి నా ఎడమ కాలు బయటికి కనబడుతోంది. బయట నుంచి లైట్ వెలుగుపడి తెల్లగా మెరుస్తోంది. మళ్ళీ నేను నిద్రలోకి జారుకున్నా. హాల్లో అలికిడికి మెలుకో వచ్చింది. కళ్ళు తెరిచి చూసా, రాము వచ్చినట్లున్నాడు. నా బట్టలు ఇంకా చెదిరిపోయే ఉన్నాయి. వాడు లోపలికి వచ్చి చూస్తాడనే నేను అలా సరిచేసుకోలేదు. రాని లోపలికి వాడిని, నా పరువాలని చూడని, చూసిన దగ్గర నుంచి ఇక వాటిని పొగడడం, వాటి గురించి తప్పించడం నన్ను పొందడానికి మొదలెడతాడని నాకు తెలుసు. అప్పుడు వాడికి చూపిస్తా నా అందాలను.